గుండూరు జిల్లా సత్తెనపల్లిలో హర్దిల్ మే వైఎస్ఆర్ వైఎస్ఆర్ హమారా కార్యక్రమాన్ని 9వ తేదీన వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడానికి పిడుగురాళ్ల ముస్లిం మైనారిటీ నాయకులు అంజుమాన్ కమిటీ అధ్యక్షుడు ఎండి ఉస్మాన్ని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలోనే ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ముస్లిం యువకులు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారానే ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. హర్ దిల్ మే వైఎస్ఆర్ అనే నినాదంతో ముస్లిం మైనారిటీల ర్యాలీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి ప్రత్యేకంగా మన పెద్దలు గౌరవనీయులైన ఉస్మాన్ గారిని ఆహ్వానిద్దామనే ఉద్దేశంతో ఉస్మాన్ గారు చాలా కాలం నుంచి నాకు తెలిసినటువంటి పెద్దలు. వారు పల్నాడులో ముస్లింలలో చాలా పెద్ద వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. వారి తప్పనిసరిగా వారు రావాలనే ఉద్దేశంతో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం కోసం నేను వచ్చాను. ప్రధానంగా రేపు జరిగేటటువంటి సమావేశం కేవలం ముస్లిం మైనారిటీస్ మాత్రమే పాల్గొనే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు ముస్లిముల పట్ల ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమైన అంశం అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఈరోజు వరకు ఒక్క ముస్లిం మైనారిటీ మంత్రిని కూడా తీసుకోకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నారా హమారా అనమని ముస్లింను కోరుతున్నాడంటే ఇంతకన్నా మోసం మరొకటి లేదు. నారా హమారా అనడం అనేది ఎంత పొరపాటో ముస్లింలు గ్రహించాలని, నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఏదైనా రాజకీయంగా రుణపడి ఉన్నారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మాత్రమే రుణపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ముస్లిం మైనారిటీలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు భావించారు. 5% రిజర్వేషన్ కూడా ఇచ్చారు. ఇస్తే చట్టాలు న్యాయస్థానాలు 5% అంగీకరించకపోతే మళ్ళీ వెనక్కు వెళ్ళి దాన్ని 4% చేసి 4% మైనారిటీస్కి రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. అలా కల్పించడం వల్ల ముస్లిం మైనారిటీస్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది బాగా చదువుకున్నారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, మంచి స్థాయికి ఎదిగారు. అలా తన పిల్లల కోసం ఆలోచించినటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాదని నారా హమారా అనడానికి ముస్లిం సోదరులు సిద్ధంగా లేరు. హర్ దిల్ మే వైఎస్ఆర్ ప్రతి గుండెలోనూ ముస్లింల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారని నిరూపించుకోవలసినటువంటి తరుణం ఆసన్నమైన ఉద్దేశంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీస్ అందరినీ సమావేశపరచాలని, ఒక ర్యాలీ చేయాలని ఒక ఉద్దేశంతో రేపు మేము నిర్ణయించుకున్నాం. దానికి పెద్దలు ఉస్మాన్ మేస్త్రి గారిని కూడా రావాల్సిందిగా ఆహ్వానించడం కోసం నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. ఆ విషయాన్నే వారికి చెప్పి తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ.